హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ ఆడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ బేసిస్ మీద అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ శాలరీనే నలభై నాలుగు వేల తొమ్మిది వందలతోటి స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా మీ యొక్క సమాచారాన్ని వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే పోలీస్కి సంబంధించిన అసైంట్ కానిస్టేబుల్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి మారథాన్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది దీనితో పాటు ఫ్రీ క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాస్ యొక్క వీడియోస్ని కూడా మీరు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి వీటిని అన్లాక్ చేసుకుని క్లాసెస్ అయితే చూడవచ్చు డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ ఉన్నాయి చూడండి అలాగే డైలీ టీ ట్వంటీ సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్స్గా నిలిచినట్లయితే అమెజాన్ ఔచర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ అయితే చెప్తారు ప్రాక్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి టాప్ ఎడ్యుకేట్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్ట్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి లెవెన్ సెవెన్ సంబంధించినటువంటి పే మ్యాట్రిక్స్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది స్టార్టింగ్లోనే శాలరీ బేసిక్ పే వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా జూనియర్ ట్రాన్స్లేటర్ ఆర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అనమాట సో ఇవేంటంటే ఇక్కడ సంబంధించి ఫర్ ట్రాన్స్లేటింగ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు అదర్ లోకల్ లాంగ్వేజ్ అనమాట సో ఏవైతే జడ్జిమెంట్స్ ఇస్తుందో సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్స్ని ఇంగ్లీష్ నుంచి లోకల్ లాంగ్వేజ్లోకి మార్చాలి ఫర్ ఎగ్జాంపుల్కి మన తెలుగు వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఫోర్త్ వన్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రాన్స్లేటింగ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి ఇచ్చారు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి మీరు ఈ యొక్క తెలుగు తెలుగుకి సంబంధించి ఇంగ్లీష్ టు తెలుగు ఉన్నటువంటి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు లేదా మీకు ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేట్ చేసే స్కిల్స్ కనుక ఉన్నట్లయితే ఈ పోస్టులకైనా అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ మిగిలినటువంటి లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు కనుక స్కిల్స్ ఉంటే మ్యాక్సిమం మన వాళ్ళకి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రాన్స్లేటింగ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అనేటువంటి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసినట్లయితే మనది ఫోర్త్ వన్ తెలుగుకి సంబంధించి కోర్ట్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు లేదా గ్రాడ్యుయేట్ విత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ యాజ్ అ సబ్జెక్ట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ అండ్ అని చెప్పేసి మెన్షన్ చేసి అంటే పైన ఇచ్చినటువంటి ఆ క్వాలిఫికేషన్తో పాటు ఏ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది లేదా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ వర్క్ ఫ్రమ్ తెలుగు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వార్సా ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్న టూ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా సేమ్ ఇదే క్వాలిఫికేషన్స్ ఉంటాయి అన్నీ కూడా ఇంగ్లీష్ టు ఆ పర్టికులర్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వయసు అనేది కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు రిలాక్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ది క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు నార్మల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వారికి ఉండదని చెప్పేసి మెన్షన్ చేశారు రిజర్వేషన్ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే దీనికి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అలాగే టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది అలాగే వైవా ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ అన్నారు అంటే ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి అలాగే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ వెర్నాక్యులర్ టు ఇంగ్లీష్ అన్నారు అంటే వైస్ వర్సా అనమాట ఇంగ్లీష్ టు తెలుగు అండ్ తెలుగు టు ఇంగ్లీష్ ఈ విధంగా ట్రాన్స్లేషన్ చేస్తారు చేయాల్సి ఉంటుంది థర్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ చొప్పున ఈ విధంగా మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది ఇంకా టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితేనేమో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఈ యొక్క స్పీడ్ అనేది ఉండాలి అలాగే తెలుగులో వచ్చేసి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది స్పీడ్ అనేది ఉండాలని చెప్పి చెప్పేసి మెన్షన్ చేశారు టోటల్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి టెన్ టెన్ మార్క్స్ చొప్పున సో తర్వాత వైవా చూసుకున్నట్లయితే థర్టీ మార్క్స్ ఉంటుంది మొత్తంగా రెండు వందల మార్కులకి సంబంధించి యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అఫీషియల్ సైట్లో ఎస్ఎస్సీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి యొక్క సైట్లోకి వెళ్ళి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎప్పటిలోగా అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ థర్టీన్ వరకు అయితే ఇవ్వడం జరిగింది నిన్ననే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ ఉంటుంది అలాగే వైవా ఉంటుంది సో ఇవన్నీ కలుపుకొని టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయి ఇందులో మంచి మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ అయితే రావడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి డిస్క్రిప్షన్లో ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని చూసి అప్లై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్